తెలుగుదేశం జనసేన ఆంధ్రప్రదేశ్లో మిత్రపక్షాలు ప్రభుత్వంలో భాగస్వాములు ఈ రెండు పార్టీల మధ్య ఒక సారూప్యత కూడా ఉంది అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా పార్టీ మారాలనుకుంటే ఇప్పుడు ఈ రెండు పార్టీలే ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో పార్టీ మారాలనుకుంటున్న విపక్ష వైఎస్ఆర్సీపీ నేతలందరికీ జనసేన పునరావాసం కల్పిస్తుంది ఇప్పటికే అనేక మందిని కండువాలు కప్పి ఆహ్వానించి పార్టీలో చేర్చుకున్నారు మాజీ మంత్రి బాలినేని నుంచి మాజీ ఎమ్మెల్యేలు సాంసినేని ఉదయభాను కిలారి రోసయ్య వంటి నాయకులు ఇప్పటికే జనసేనలో చేరిపోయారు ఇది ఆంధ్రప్రదేశ్ సంగతి తెలంగాణలో కూడా అదే తీరు బీఆర్ఎస్ నుంచి ఎవరైనా జంప్ చేయాలనుకుంటే వాళ్ళకి తెలుగుదేశం పార్టీ దిక్కవుతుంది అవుతుంది అక్కడ కూడా బీఆర్ఎస్ నుంచి రాజీనామా చేసిన నేతలందరికీ తెలుగుదేశం పునరావాసంగా మారబోతుంది ఒకప్పుడు తెలుగుదేశంలో కొంతకాలం పనిచేసి కూడా ఉండొచ్చు కానీ ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలుగానే తెలంగాణలో ఒక వెలుగు వెలిగిన మాజీలంతా ఇప్పుడు తెలుగుదేశం వైపు చూస్తున్నారు తీగల కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఆ క్రమంలోనే టీడీపీకి చేరువయ్యారు ఇంకా మరికొందరు నాయకులు కూడా బీఆర్ఎస్ నుంచి టీడీపీలోకి జంప్ చేసే అవకాశం కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నుంచి ఎటువంటి ఒత్తిడి లేకుండా సురక్షితంగా ఉండాలంటే అందుకు జనసేన తగిన ఆశ్రయం కల్పిస్తుందన్న అంచనా వైఎస్ఆర్సీపీ నేతల్లో ఉంది అందుకే ఇప్పుడు జనసేనని ఆశ్రయిస్తున్నారు జనసేనలో వీరు చిరకాలం కొనసాగుతారన్న ధీమా ఎవ్వరికీ లేదు ఎన్నికల ముంగింట మళ్ళీ తమ పాత పార్టీల్లోకి అయినా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన పని లేదు కానీ ఇప్పుడు మాత్రం తాత్కాలికంగా వైఎస్ఆర్సీపీలో ఉంటే ఎదురయ్యే ఒత్తుళ్ళు ఇబ్బందులు అన్ని గమనంలో ఉంచుకుని జనసేన పక్షాన చేరుతున్నారు ప్రభుత్వంలో భాగస్వామిగా కూటమి పక్షంగా జనసేనలో చేరడం ద్వారా రక్షణ పొందగలమని భావిస్తున్నారు సరిగ్గా ఇదే తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీతో ఏపీలో మాదిరి అక్కడ ప్రత్యక్షంగా పొత్తు లేకపోవచ్చు కానీ రేవంత్ రెడ్డికి చంద్రబాబుకి ఉన్న బంధం అనుబంధం రీత్యా తెలుగుదేశం పార్టీలో చేరితే చంద్రబాబు వెనక సురక్షితంగా ఉండగలమని చాలామంది బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు హైదరాబాద్లో ఇప్పుడు హైడ్రా సృష్టిస్తున్న హడావిడి నేపథ్యంలో చంద్రబాబు చెంతన ఉండి రేవంత్తో రాయబారాలు నడుపుకుని తాము సేఫ్ జోన్లో కొనసాగాలన్న లక్ష్యంతో చాలామంది నేతలు ఉన్నారు అందుకే ఇప్పుడు ఒక్కొక్కరిగా తెలుగుదేశం పక్షాన చేరే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అంటే అటు ఇటు విపక్ష పార్టీల నుంచి అధికార పక్షంలో చేరేందుకు అవకాశం లేని నేతలంతా ఇప్పుడు ఓయా మీడియాగా ఇక్కడ జనసేన అక్కడ టీడీపీని ఆశ్రయిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఈ రెండు పార్టీలు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలకు పునరావాసం కల్పించే పనిలో పడ్డాయి ఇది ఎంతకాలం సాగుతుంది చేరినటువంటి వాళ్ళు ఎంతకాలం ఉంటారు ఏ మేరకు ఈ పార్టీల్లో చేరిన తర్వాత ఇమడగలుగుతారు ఇవన్నింటికి మనం భవిష్యత్తులోనే సమాధానాలు ఎదురు చూస్తాం వీడియో వస్తే లైక్ చేయండి కామెంట్ చేసి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్